మార్కాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ ఆధ్వర్యంలో భవన కార్మికులకు ఈ రోజు ఉదయం అల్పాహారం అందించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు షాదిక్, తిరుమలరావు, ఇమాం సాహెబ్, కొండలు రవి తదితరులు పాల్గొన్నారు. మార్కాపురంలో పార్టీ అధ్యక్షుల పిలుపు మేరకు అల్పాహారం విందు కార్యక్రమం కోసం ఏర్పాటు చేయబడింది. మొట్టమొదటిగా వారి యొక్క బాధను అర్థం చేసుకుని వారికి సహాయార్థం జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చినారు. అట్లాగే మాకు మద్దతుగా సిపిఎం సిపిఐ నాసరాయ్ గారు, సోమయ్య గారు, రవి గారు మరి ఇదంతా వచ్చినారు. మరి వీరందరి సహకారంతో భవన నిర్మాణ కార్యక్రమం వాళ్ళ కోసం పోరాటం చేద్దాము, సిద్ధంగా ఉన్నాం. అయితే ఈరోజు పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే పూర్తి స్థాయిలో ఇసుక కొరత వలన భవన నిర్మాణం పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడే మేము చాలామందితో మాట్లాడడం జరిగింది, ఇంకా ఆ సమస్య కొరత తీరలేదు. కాబట్టి గవర్నమెంట్ త్వరితగతిన ఈ సమస్యను ఎక్స్ప్రెస్ అక్రమ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ దాటకుండా బయట రాష్ట్రాలకు పోకుండా ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ నాయకులు కార్యకర్త అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇసుక 4 గంటల రేట్లు పెరిగింది. ఇసుక ఉచితంగా విస్తృతంగా పంపిణీ చేసినప్పుడు ఈ సమస్యకి పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. రాష్ట్రంలో 50 మంది ఈ రోజుకి ఇసుక కొరత వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ప్రభుత్వ ఆత్మహత్యలు తప్ప కార్మికుల ఆత్మహత్యలు కావు. వీటిని నివారించాలంటే పెద్ద ఎత్తున ప్రభుత్వం కూనుకొని ఉచితంగా ఇసుక పంపిణీ చేసినప్పుడు మాత్రమే ఈ సమస్య పరిష్కారానికి అవకాశం ఉంది. వెంటనే ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా